హాయ్. 2005లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అనే సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమా ముందు ఏమైందంటే రజనీకాంత్ బాబా అనే సినిమా తీశాడు. ఆ సినిమా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చాలా లాస్ వచ్చింది. సో ఆ లాస్ని రజనీకాంత్ రికవర్ చేశాడు. బట్ ఏమైందంటే బయటికి రజనీకాంత్ ఇంకా సినిమాలు తీయడు అని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ అయ్యింది. సో ఆ గ్యాప్ తర్వాత సడన్గా రజనీకాంత్ చంద్రముఖి అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఆ రిలీజ్ టైంలో కమల్ హాసన్ కూడా చాలా గ్యాప్ తీసుకొని నటించిన ముంబై ఎక్స్ప్రెస్, విజయ్ నటించిన సచిన్ సినిమాలు కూడా అదే టైంలో రిలీజ్ అయ్యాయి. సో మూడు పెద్ద సినిమాలు ఒకటే రావడం అది ఫస్ట్ టైం. సో ఆ టైంలో రజనీకాంత్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది చంద్రముఖి. ఆ తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. యాక్చువల్ ఈ సినిమా అనేది కన్నడలోనే మనచిత్ర తాలు అనే సినిమాకి ఇది ఒక రీమేక్ సినిమా. సో ఈ సినిమాలో మనం చూసినట్టు మనకు ఎలా చూపించారంటే హీరోయిన్ని ఇన్నోసెంట్గాను రాజుని విలన్గాను చూపించాడు. కానీ యాక్చువల్ అలా లేదు, ఇది ఒరిజినల్ ఉంది. సో అదేంటో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు సూపర్ డీలక్స్. సో ఏమైందంటే ఈ సినిమాని మనకు రివర్స్లో చూపించారు కదా. సో దీనికి రైటర్ వచ్చేసి మధు. సో ఆయన ఒక టైంలో ఏం కేరళలోనే అలిపి అనే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ చూశాడు. ఏంటి ఈ పెద్ద ప్యాలెస్ చూసి దాని చరిత్ర ఏంటిదని కనుక్కుందామని వెళ్తే కనుక్కుంటే ఆ ప్యాలెస్ అనేది 100 ఏళ్ళ క్రితం కట్టించిన ప్యాలెస్. సో దాని గురించి తెలుసుకున్నప్పుడు తనకేం తెలిసిందంటే 100 ఏళ్ళ క్రితంలో ట్రివెన్కోర్ అనే ఆ రాజులు ఆ కేరళ మొత్తాన్ని పాలించేవారు. అలిపి ప్లేస్కి వచ్చేటప్పటికి అలిపి రాజు ఉండేటాడు. సో ఏమైందంటే అలిపి రాజు అనేవాడు ఆ చంద్రముఖి సినిమాలో విలన్ క్యారెక్టర్ అనమాట. సో ఆ రాజు ఏం చేశాడంటే ఒక 24 ఏళ్లలోనే మంచి పేరు, మంచి సంపాదన, గొప్పగా బతికిన రాజు అనమాట. అంటే అతి చిన్న వయసులో బాగా పేరు తెచ్చుకున్న రాజు ఆయన. సో ఆయన గురించి చాలా మంది చాలా గర్వంగా కానీ గొప్పగాను మాట్లాడుకునేటోళ్ళు. సో తన ఎంత ప్రఖ్యాతిగా బతికాడంటే ఆ టైంలో మనకి కార్స్ ఉంటాయి కదా, కార్లు రిలీజ్ అయిన టైంలో ఆ కేరళ మొత్తంలో రెండు కార్లు ఇద్దరికే ఉండేవి కార్లు. ఒకటి ట్రివెన్కోర్ రాజుకి అండ్ సెకండ్ది అలిపి రాజుకి అనమాట. సో అంత టీవీగా ఉండేది ఆయన పొజిషన్ అప్పట్లో. సో ఆ కేరళలో ఆ టైంలో ఎలా ఉండేదంటే జాతి విభేదాలు ఎక్కువ ఉండేవి. సో నీ జాతి తక్కువ, నా జాతి ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. సో అది ఎలా అంటే పర్టికులర్ ఒక స్ట్రీట్లో ఎంత పెద్ద రాజు అయినా కూడా కార్లలో బల్లలో వెళ్ళకూడదు, ఆ వీధిలోకి వెళ్ళాలంటే దిగేసి బై వాక్ వెళ్ళాలి. సో అంత స్ట్రిక్ట్గా ఉండేవి అక్కడ, అంత ఫీలింగ్స్, అంత జాతి ఫీలింగ్స్ అంత ఉండేవి ఆ టైంలో. సో ఆ టైంలో మన అలిపిరాజుకి 3 పిల్లలు ఉండేవాళ్ళు. సో తనకి 3 భార్యలు. ఒకనొక టైంలో అలిపిరాజు ఏం చేశాడంటే పర్యటించడానికి తమిళనాడు వెళ్ళాడు. తమిళనాడులో నాగవల్లి అనే క్యారెక్టర్ని చూశాడు. యాక్చువల్ నాగవల్లి క్యారెక్టరే మనకి సినిమాలో చంద్రముఖి లాగా చూపించాడు. యాక్చువల్లీ తన పేరు చంద్రముఖి కాదు, తన పేరు నాగవల్లి. సో నాగవల్లిని చూశాడు. నాగవల్లి చాలా అందంగా ఉంటుంది. ఎంతలా అంటే తను మర్చిపోయి నాగవల్లి పర్మిషన్ తీసుకోకుండానే నాగవల్లిని కేరళ తీసుకెళ్ళిపోయాడు, తన ప్యాలెస్లో పెట్టేశాడు. సో అంత చాలా అందంగా ఉండేది. సో స్టార్టింగ్లో నాగవల్లి రాజుని ఇష్టపడేది కాదు, అంటే బలవంతం తీసుకొచ్చాడు కదా. సో తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఇష్టపడలేదు. సో తర్వాత ఏమైందంటే తను తీసుకున్న కేర్ని చూసుకొని తను చాలా మంచిగా చూసుకున్నాడు నాగవల్లిని. సో అప్పటి నుంచి మెల్లగా ఇష్టపడడం స్టార్ట్ చేసింది. సో ఆ టైంలో ఏమైందంటే తనకున్న 3 పిల్లలు కూడా నాగవల్లి మీద చాలా కోపంగా చిరాగ్గా ఉండేటోలు. ఎందుకంటే వీళ్ళు 3 కంటే వేరే వారిని తెచ్చుకోవడం ఒక రీజన్ అయితే తను తక్కువ జాతి అనమాట. సో తక్కువ జాతి వాళ్ళని తీసుకురావడం అనేది వాళ్ళ 3 పిల్లలకి ఎవరికీ నచ్చలేదు. సో అప్పటి నుంచి ఒక చిన్న విభేదంతో ఉండేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో రాజుకి 3 ప్యాలెస్లు ఉండేవి. ఒకటి అబ్బాయిలు ఉండే ప్యాలెస్, ఇంకోటి అమ్మాయిలు ఉండే ప్యాలెస్, ఇంకోటి తనకు నచ్చిన వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే నాగవల్లి అలాంటి వాళ్ళు, తనకింత పనిచేసిన వాళ్ళు. సో వీళ్ళందరూ ఒక ప్యాలెస్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు రాజు 3 ప్యాలెస్లు, ఇంకో ప్లేస్లో ఉండేటోళ్ళు అనమాట. సో ఆ టైంలో బయట జనాలందరూ కూడా నాగవల్లిని చూద్దాము, నాగవల్లి ఎలా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో బేసిక్ ఎలా ఉండేదంటే ఎప్పుడు ప్రతిసారి కూడా కోటలోకి వెళ్దాం, కోటలో డ్యాన్సులు ఉంటాయి, రాణులు ఉంటారు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ అంటే అదంతా రాజు చూద్దామని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో తర్వాత ఏమైందంటే నాగవల్లి ఎవరు, నాగవల్లిని చూడాలి, నాగవల్లి ఎంత అందంగా ఉంటుంది, నాగవల్లితో మాట్లాడాలి అన్న క్యూరియాసిటీకి వెళ్ళిపోయారనమాట మొత్తం ఆ కేరళ ఉన్న అలిపిలో ఉన్న చుట్టూ ప్రజలందరూ. సో ఆ టైంలో వారి మిగతా రాజు కూడా ఏం చేసేవాళ్ళంటే నా రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, నాగవల్లి నాకు ఇచ్చేసే, లేకపోతే నీకేం కావాలంటే అడుగు ఇస్తా కానీ నాగవల్లి నాకు ఇచ్చేసా అని చెప్పేసి మిగతా రాజులు కూడా మన అలిపిరాజుకి వచ్చి అడిగితే తను మాత్రం ఒకటే చెప్పేటాడు, నీకేం కావాలన్నా తీసుకో కానీ నాగవల్లి గురించి మాట్లాడద్దు అన్నట్టు తను కూడా ఉండేవాడు. సో వీళ్ళ రిలేషన్షిప్ అంత బాగుంటుంది. సో నాగవల్లి అంటే రాజుకి అంత ఇష్టంగా ఉండేది అనమాట. సో నాగవల్లి కూడా ఇష్టపడేది. సో ఇలా ఉండగా ఆ టైంలో ఆస్తి పంపకలు ఎలా ఉండేవంటే
భార్య వాళ్ళ తాలూకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటే మన భార్య తాలూకు వాళ్ళకి మన ఆస్తులు ఇవ్వాలి. సో దాన్ని ఆ రూల్స్ని బ్రేక్ చేస్తూ రాజు ఏం చెప్పాడంటే, ఆస్తి మొత్తం నాకు, నాగవల్లికి, నాగవల్లికి నాకు పుట్టిన పిల్లలకి మాత్రమే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్లా పాస్ చేశాడు. సో దానివల్ల ఏమైందంటే ముగ్గురు భార్యలు ఆల్రెడీ తనంటే చిరాగ్గా ఉన్నారు, కోపంగా ఉన్నారు కదా. సో ఇది తెలిసేటప్పటికి ఏమైందంటే ఇంకా వాళ్ళ వాళ్ళ ఉన్న ఆవేశాలు అన్ని పెరిగిపోయి సో వాళ్ళ మీద అటాక్ చేశారు. ఆ ప్యాలెస్లోకి వెళ్ళిపోయి రాజును చంపేశారు. చంపేసి నాగవల్లిని కూడా చంపడం ట్రై చేశారు. నాగవల్లి చాలా అందంగా ఉంటుంది కదా, సో ఆ ఈర్ష్య అనేది ఉండిపోయింది. సో ఏం చేశారంటే తన ముఖాన్ని మొత్తం చెక్కేసి ఒక అందవికారంగా చేసేసి చివరికి చంపేశారు. సో ఇలా చచ్చిపోయారు. ఆ తర్వాత ఆస్తులు పంచుకున్నారు. అప్పటికి రాజుకి 40 ఇయర్స్ వచ్చాయి. సో చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇట్లా ఆస్తి కోసం చంపేశారని చెప్పేసి ట్రావెన్కోర్ రాజులకు తెలిసింది. సో దానివల్ల ఏం చేశారంటే ఆ ప్యాలెస్ అలా వదిలేసి, మీరు ఆస్తి కోసం చంపేశారు కదా, సో ఈ ప్యాలెస్ని అలా వదిలేసి మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరినీ చెరో సైడ్ పంపించారన్నమాట. సో ఆ ప్యాలెస్లో ఎవరు లేకుండా అది అలా ఖాళీగా ఉండిపోయింది. అలా సంవత్సరాల సంవత్సరాలు అయిపోయింది, అది పాడుబడిపోయి ఒక బూత్ బంగ్లాలో తయారైపోయింది. సో అప్పుడున్న ప్రజలు ఏమంటారంటే, అంటే ఆ బిల్డింగ్ పక్క ఆ ప్యాలెస్ పక్క నుంచి నడుచుకెళ్ళినప్పుడు నాగవల్లి పిలిచింది, నాగవల్లి రమ్మంటుంది మమ్మల్ని, ఆ నాగవల్లి అన్ని ఇలా దెయ్యాలు అంటే రాజు ఎవడు కనిపించేవాడు కాదు, ఓన్లీ నాగవల్లి మాత్రమే అక్కడ వినిపిస్తుంది, అంటే ఎవరో పిలుస్తున్నట్టు ఫీలింగ్ అని చెప్పేసి ఒక ప్రచారం స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏమందంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఆ ప్యాలెస్లో దెయ్యం ఉంది, నాగవల్లి ఉంది, తనకి మోహం ఎక్కువ, అది రకరకాలు మాట్లాడేసుకున్నారు. సో స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఆ ప్యాలెస్ గురించి అలానే మాట్లాడుకున్నారు సో అల్పిలో. సో ఇది ఒరిజినల్ కథ. సో ఈ కథ తెలుసుకున్న మన మధు గారు ఏం చేశారంటే, సో ఇలా చెప్తే అంత హీట్ రావట్లేదు, అంత కిక్ రావట్లేదు అని చెప్పేసి ఏం చేశాడంటే నాగవల్లిని ఇష్టం లేకుండా తీసుకెళ్ళాడు. సో ఆ పాయింట్ని పట్టుకొని మనకి నాగవల్లి క్యారెక్టర్ అదే చంద్రముఖి క్యారెక్టర్ని ఇన్నోసెంట్గా చూపించి ఇక్కడ రాజుని విలన్ చేశాడు. విలన్ చేసి దాని చుట్టూ ఒక హర్రర్ కథ అల్లుకుంటూ మనకు ఒక సినిమా చూపించారు. సో సినిమా చాలా పెద్ద హిట్ అయింది తెలుగులో, తమిళ్లో. తమిళ్లో అయితే ఒక ట్రెండ్ మార్క్ సెట్ ట్రెండ్ సెట్ చేసింది అనొచ్చు, ఎందుకంటే హర్రర్ మూవీస్ అలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. సో ఆ తర్వాత సో ఇలా జరిగిన స్టోరీలో అంటే ఒక మంచి క్యారెక్టర్, మేబీ మంచి క్యారెక్టరే రాజు గారిది, కానీ మనకు ఒక విలన్ లా ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది ఒరిజినల్ చంద్రముఖి స్టోరీ. సో అంతే తప్ప అక్కడ నిజంగా దయ్యాలేం లేవు. ఆ టైంలో ఏమని ఏ అంటే ఆ టైం చాలా రూమర్స్ కూడా వచ్చాయి, అంటే చంద్రముఖి సినిమా తీయడం వల్ల ప్రొడ్యూసర్ చచ్చిపోయాడు, డైరెక్టర్ చచ్చిపోయాడు, అందుకనే రజనీకాంత్ కూడా ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగిందని చెప్పేసి చాలా రకాలు అన్నారు. సో అన్నీ రూమర్స్ అని. సో ఈ కథ విన్నాక మీకేమనిపించింది, రాజు ఇన్నోసెంటా లేకపోతే వైల్డా? నా తెలిసి చాలా మంచి అనుకుంటున్నాను. సో మీ కామెంట్ ఏంటంటే అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే మాత్రం సూపర్ డీలర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.